Welcome to Speed News. తెలంగాణ గవర్నర్ లక్ష్మణ రేఖ దాటుతున్నారన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. మహిళా దర్బార్ దేనికి పెడుతున్నారని ప్రశ్నించారు. గవర్నర్ రాజ్ భవన్ ను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. వేషం మార్చుకొని తటస్థ బాధ్యతతో వచ్చారు కాబట్టి ఆ మేరకు ప్రవర్తన ఉండాలన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంపై విధానపరంగా సిపిఐ పోరాడుతుందన్నారు. మైనర్లను పబ్ లోకి అనుమతించడం చట్టరీత్యా నేరమని పబ్ ను సీజ్ చేసి యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు టీటీడీ ఈవో ధర్మారెడ్డి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయంలోకి వెళ్లిన గవర్నర్ శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా ఈవో తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమలాపురంలో ఇటీవల జరిగిన అల్లర్ల నేపథ్యంలో పోలీసులు టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే సహించేది లేదని మాజీ మంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ అమలాపురంలో జరిగిన అల్లర్ల ఘటన విషయంలో ప్రభుత్వం పోలీసుల వైఖరిపై మండిపడ్డారు. అమలాపురం మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. ఇక లోన్ యాప్స్ బంతేగిస్తున్నాయి. అత్యవసరాలకు డబ్బులు తీసుకున్న వారు ఉసురు తీస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జరిగాయి. అప్పులు తీసుకున్న పాపానికి బాధితులను మానసికంగా వేధించడంతో పాటు వారి పరువును బజార్ కీడుస్తున్నారు. ఎక్కడా లేని విధంగా వడ్డీలు విధిస్తూ అరాచకాలు సాగిస్తున్నారు. సకాలంలో అప్పు తీర్చకపోతే వెంటనే బాధితుడి బంధువులకు ఫోన్లు చేయడం వంటివి చేస్తూ బాధితుడి పరువులు పోయేలా చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు తిడుతూ బెదిరిస్తూ యాప్ నిర్వాహకులు ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపిస్తున్నారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో సిబిఐ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేసిన గంగాధర్ రెడ్డి మృతి చెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని తన నివాసంలో గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే తనకు ప్రాణహాని ఉందని గతంలో జిల్లా ఎస్పీకి రంగనాథ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వివేక హత్య కేసుకు సంబంధించి సిబిఐ అధికారులు తనను బెదిరించి ఏకపక్షంగా సాక్ష్యం చెప్పమంటున్నారని గతంలో 2 సార్లు ఎస్పీకి గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గంజాయి తరలిస్తున్న 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి 125 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్లో చోటు చేసుకుంది. మల్లాపూర్ కేబిల్ చౌరస్తా ప్రాంతంలో గంజాయి తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 వ్యక్తులు మహారాష్ట్ర నుంచి వచ్చే ఓ వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు. గంజాయితో కూడిన ఓ కారు వేగంగా రావడం కనిపించింది. కారును నిలపడానికి ప్రయత్నించగా తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే అంశుడు తిరుమలలో వీరంగం సృష్టించాడు. తనకి రూమ్ కేటాయించాలంటూ అక్కడ వీధుల్లో ఉన్న వారిని డుబాయించాడు. అడ్డదారిలో గది ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవాలని సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన ఓ టీటీడీ ఉద్యోగితో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా ఆయనపై దాడి చేసి కొట్టాడు. ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే అంశుడుగా చెప్పుకుంటున్న బబ్లు అనే యువకుడు తిరుమలలో హంగామా చేశాడు. శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం సమీపంలోని నారాయణపురం సాగు భూములకు హక్కులు కల్పించాలని రైతులు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. పలువురు రైతులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో తరతరాలుగా సాగు చేస్తున్న భూమికి సాగు హక్కులు కల్పించాలని చేస్తున్న నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలోని నారాయణపురం భూములపై సాగు హక్కులు కల్పించాలని రైతులు చాలా రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. తాజాగా వివాదాస్పద భూమిని చదును చేయడానికి సర్వే అధికారులు పోలీసు బందోబస్తుతో జేసీబీలను తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో హత్య జరిగింది. ప్రేమించి వివాహం చేసుకున్న ఓ యువకుడు తన భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆంధ్ర విజయ్ తన భార్య పరిశుద్ధమ్మను కత్తితో పొడిచి చంపి పరారయ్యాడు. హతురాల్ది పరచూరు మండలం. వారికి 2 కొడుకులు ఉన్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఆంజనేయులు నేరస్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఆ ప్రాంతం ఉరికిపడింది. ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో తెలంగాణ పతకాల జోరు కొనసాగుతుంది. అండర్ 18 బాలికల విభాగంలో నిర్వహించిన 800 మీటర్ల ఫ్రీ స్టైల్ పోటీలో యువ స్విమ్మర్ వృత్తి అగర్వాల్ సత్తా చాటింది. ఈ రేసు లో స్వర్ణ పథకం గెలుచుకుంది. 9:24.132 సెకండ్ల టైమింగ్తో అగ్రస్థానంలో నిలిచింది. హైదరాబాద్ లోని జియాన్ అకాడమీలో అగర్వాల్ శిక్షణ పొందుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా విజయశ్వరంలో గోదావరి డెల్టాకు సాగునీరు విడుదల కార్యక్రమాన్ని హోంశాఖ మంత్రి తానేటి వనిత ప్రారంభించారు. మొదటగా గోదావరి నదికి జరిగిన పూజ కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొన్నారు. అనంతరం విజయశ్వరం స్లూయిడ్ నుండి సాగునీరు విడుదల చేశారు. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులు సురేష్ ప్రభు పాలనపరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముందుగా ప్రజా ప్రయోజన అంశాలను అమలు చేసే విధంగా తమ ఎంపీ నిధులను సద్వినియోగం చేస్తున్నారు. దీంట్లో భాగంగా అత్యాధునిక లైఫ్ సపోర్టెడ్ అంబులెన్స్ ను విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేష్ ప్రభు మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో రోగులకు అంబులెన్స్ సేవలు ఎంతైనా అవసరమన్నారు.
కోనసీమ జిల్లా కుంతిదేవి తీర్థంలో దారుణం చోటు చేసుకుంది. రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో గారడి ఆటగాళ్లు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గారడి ఆటగాళ్లు రెండు వర్గాలుగా విడిపోయి కత్తులతో రాడ్లతో ఒకరిపై మరొక వర్గం దాడి చేయగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొంతమంది క్షతగాత్రులను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ ఏర్పాట్లు చేస్తున్న అన్నా క్యాంటీన్ మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. అడ్డుపడిన టీడీపీ నాయకులను అరెస్ట్ చేశారు. పేదలకు 2 రూపాయలకి భోజనం పెట్టడం తప్ప అంటూ నిలదీశారు టీడీపీ నాయకులు. స్థానిక ఎమ్మెల్యే చివరికి పేదలకు పెట్టే భోజనాన్ని కూడా అడ్డుకోవడం దారుణమని ఆరోపిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం కొత్తపేట గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన పులి దినేష్ అనే యువకుడు కృష్ణానది పాయలో స్నానానికి వెళ్లి ఇసుక గుంటలో కూరుకుపోయి ఊపిరాడక మృతి చెందాడు. పక్కనే ఉన్న బంధువులు రక్షించడానికి ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో యువకుడు ఇసుకలో కూరుకుపోయి మృతి చెందాడని సమీప బంధువులు తెలిపారు. టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాక్షస పాలన నుంచి ఏపీని కాపాడాలని శ్రీనివాసుని కోరుకున్నట్లు చెప్పారు. శ్రీవారి టికెట్ పేరుతో నిలువ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. టికెట్ ఖరీదు 10,500 అయితే తన కుటుంబానికి 75,000 పెట్టి టికెట్లు తీసుకున్నారని చెప్పారు. అందులో 3,500 స్వామివారికి వెళ్తుందని మిగిలిన డబ్బును ట్రస్టుకు వెళ్తున్నాయన్నారు. నందిగామలో నిండు గర్భిణి భార్యను హత్య చేశాడు ఓ భర్త. నందిగామ మండలం గోల్లముడి గ్రామానికి చెందిన భూలక్ష్మికి అనారోగ్యం కారణంగా విజయవాడకు బైక్ పై తీసుకెళ్లి తిరిగి వస్తున్న భార్య భూలక్ష్మిని గొంతుకు చీరను బిగించి హత్య చేశాడు భర్త గోపి. అనుమానం రాకుండా గోపి నానమ్మ గ్రామం ఇబ్రాహీంపట్నం మండలం చిల్లకూరు తరలించాడు. భూలక్ష్మి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అంత్యక్రియలు నిలిపివేశారు పోలీసులు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. తిరుమల చేరుకున్న సీజేఐకి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం స్వామివారి ప్రసాదం అందజేశారు. సీజేఐ వెంట ఏపీ హైకోర్టు జడ్జి విజయలక్ష్మి కూడా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం సమీపంలోని నారాయణపురం సాగు భూములకు హక్కులు కల్పించాలని రైతులు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. పలువురు రైతులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో తరతరాలుగా సాగు చేస్తున్న భూమికి సాగు హక్కులు కల్పించాలని చేస్తున్న నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ఎచ్చర్ల మండలం చిలకపాలెం సమీపంలోని నారాయణపురం భూములపై సాగు హక్కులు కల్పించాలని రైతులు చాలా రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో హత్య జరిగింది. ప్రేమించి వివాహం చేసుకున్న ఓ యువకుడు తన భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆంధ్ర అజయ్ తన భార్య పరిశుద్ధమ్మను కత్తితో పొడిచి చంపి పరారయ్యాడు. హతురాల్ది పరచూరు మండలం. వారికి 2 కొడుకులు ఉన్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఆంజనేయులు నేరస్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో తెలంగాణ పథకాల జోరు కొనసాగుతుంది. అండర్18 బాలికల విభాగంలో నిర్వహించిన 800 మీటర్ల ఫ్రీ స్టైల్ పోటీలో యువ స్విమ్మర్ వృత్తి అగర్వాల్ సత్తా చాటింది. ఈ రేస్ లో స్వర్ణ పథకం గెలుచుకుంది. 9:24,132 టైమింగ్తో అగ్రస్థానంలో నిలిచింది. హైదరాబాద్ లోని జియాన్ అకాడమీలో అగర్వాల్ శిక్షణ పొందుతోంది. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బన్ని సంజయ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన జేబీఎస్ బస్టాండ్లో ప్రయాణికులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సు ఛార్జీలు పెంచి ఆర్టీసీకి ప్రయాణికులను దూరం చేస్తున్నారని, ఆర్టీసీ ఆస్తులను సీఎం కేసీఆర్ ఆయన అనుచరులకు దారదత్తం చేసే కుట్ర జరుగుతోందన్నారు. సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి కస్టర్డ్ రైతు వేడుకలు దక్కతి జాతి గొర్రెల అభివృద్ధి పథకం లబ్ధిదారులు క్షేత్ర సహాయకుల శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శుక్రవారం ప్రారంభించారు. తరువాత ఆయన గొర్రెలకు నటల నివారణ మాత్రలను వేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఎక్కువ రోగ నిరోధక శక్తి కలిగి ఉండి అధిక రుచికరమైన అత్యాధునిక న్యూట్రిషన్ కలిగి ఉన్న దక్కని గొర్రెలను అత్యధిక సంఖ్యలో పెంచి భవిష్యత్ తరాలకు అందించాలని మంత్రి తెలిపారు. బాలికల చదువు కోసం రాజబహదూర్ వెంకట్రామరెడ్డి చేసిన కృషి ఎనలేనిదని శాసనసభాపతి ప్రోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్ నారాయణగూడలోని రాజబహదూర్ వెంట రామారెడ్డి బాలికల నూతన భవన వసతి గృహానికి భూమి పూజ, శిలాఫలకాన్ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. రాచకొండ కమిషనరేట్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. వనస్థలిపురం ప్రభుత్వ హాస్పిటల్లో అత్యాచారానికి గురైన మైనర్ బాలికను ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శుక్రవారం పరామర్శించారు. ఈటల మాట్లాడుతూ తెలంగాణలో సీసీ కెమెరాలు, షీ టీమ్స్ ఎన్ని ఉన్న మహిళలపై ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్వాయిని రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్యూఐ నాయకులు అడ్డుకున్నారు. టెట్ పరీక్షను వెంటనే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. గత 15 రోజుల నుండి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి టెట్ అభ్యర్థుల సమస్యలపై వివరించేందుకు ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బాల్మూరి ఎన్నిసార్లు ప్రయత్నించినా మంత్రి అవకాశం ఇవ్వలేదని వారు విమర్శించారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కరివిరాల గ్రామంలో డబుల్ బెడ్రూమ్ డ్రా విషయంలో అవతవకాలు జరిగాయంటూ కోడర ఆర్డీఓ కార్యాలయం ముందు లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా ఇల్లు ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారంటూ అధికారులు రాజకీయ నాయకులు కుమ్మక్కై వారికి ఇల్లు రాకుండా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు లబ్ధిదారులు. 57 దరఖాస్తులు చేసుకోగా 50 మంది లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. చాతుర్మాస్య దీక్ష చేపట్టేందుకు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానంద సరస్వతి మహాస్వామి విశాఖ నుండి బయలుదేరారు. పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాలను సందర్శించి రిషికేష్ పయనమయ్యారు. పీఠం భక్తులు స్వరూపానందేంద్ర స్వామికి వీధికోలు పలికారు. ప్రత్యేక విమానంలో డెహ్రాడూన్ వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రిషికేష్ చేరుకున్నారు. జూలై 10వ తేదీన గురు పౌర్ణమి రోజున విశాఖ శ్రీ శారదా పీఠాధిపతుల చాతుర్మాస్య దీక్ష ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 10వ తేదీ వరకు దీక్ష కొనసాగుతోంది. ఇక నందమూరి నటసింహం బాలయ్య పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజు ఘనంగా నిర్వహించారు. బాలయ్య 62వ పుట్టినరోజు సందర్భంగా కూకట్పల్లి జేఎన్టీయూ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు జై బాలయ్య జై తెలుగుదేశం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కామారెడ్డి జిల్లాలో తరచుగా ఎలుగుబంట్ల సంచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాగిరెడ్డిపేట మండలం లొంకలపల్లి గ్రామ శివారులో ఎలుగుబంటి సంచారం చేసింది. ఎలుగుబంటి సంచారంతో ఆందోళన చెందుతున్నారు గ్రామస్తులు. గతంలో ఎలుగుబంటి గ్రామంలో పలువురిని గాయపరిచిన ఘటనలు తెలిసిన విషయమే. అధికారులు వెంటనే స్పందించి ఎలుగుబంటిని పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.